వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. జాగ్రత్తగా వినండి. ఈ ప్లాంట్ ప్యాథాలజీ అండ్ ప్లాంట్ డిసీజెస్లో దీనికి సంబంధించిన టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. వాటికి సంబంధించిన ఆన్సర్ని క్లాసులని ప్రొవైడ్ చేశాను, అవి ఎక్కడ దొరుకుతాయి అనేది వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సరే, ఫస్ట్ యూనిట్లో ఎక్కువగా మీకు ఎగ్జామినేషన్ ఎక్కువగా వచ్చేది ప్లాంట్ ప్యాథాలజీ యొక్క హిస్టరీని అడుగుతాడు, అదేవిధంగా ప్యాథోజన్ అంటే ఏంటి, దాని యొక్క ఆర్గానిజమ్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతాడు. ఈ రెండు క్వశ్చన్స్ డామ్ షూర్గా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, టైం ఉంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి, ఈ రెండు మాత్రం డామ్ షూర్ చదవాలి. యూనిట్ టూలో ఎక్కువగా మనం మాట్లాడేది ప్యాథోజెన్సిస్లో ఎంజైమ్స్ యొక్క రోల్ ఏంటి అనేది ఖచ్చితంగా అడుగుతాడు, ఇన్ఫెక్షన్ ప్రాసెస్ కూడా అడుగుతాడు. ఈ రెండు ఖచ్చితంగా మీరు చదవాల్సిన క్వశ్చన్స్. యూనిట్ త్రీ చూద్దాం మనం. ఎక్కువగా యూనిట్ త్రీలో మీకు అడిగేది ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ అడుగుతాడు, అదేవిధంగా ప్లాంట్ డిసీజెస్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాం అని అడుగుతాడు. ఈ రెండు క్వశ్చన్స్ డామ్ షూర్గా చదవాలి. ఓకే, సో మీకు 5 యూనిట్లకి 10 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్స్ అన్ని యాప్లో ప్రొవైడ్ చేశాను. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన అంటే రిజిస్టర్ లాగిన్ అవుతుంది, రిజిస్టర్ అవ్వండి, మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిపోయాక ఇలా కనిపిస్తుంది, థర్డ్ సెమిస్టర్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, థర్డ్ సెమ్ క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, థర్డ్ సెమ్ బాటనీ, 4 పేపర్లు పీడిఎఫ్లు అన్నీ కలిపి జస్ట్ మీకు 49 రూపీస్కి ఇవ్వడం జరిగింది. మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి కదా బాటనీలో, అవన్నీ కలిపి జస్ట్ మీకు 49కి ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్స్ ఉంటాయి, జాగ్రత్తగా కూర్చొని ఒకరోజు కూర్చొని చదివితే అయిపోతుంది. ఓకే, సరే యూనిట్ 4 చూద్దాం నాన్న. సో నెక్స్ట్ ఇందులో మనకి ఎక్కువగా అడిగేది రైస్కి సంబంధించిన క్వశ్చన్ పక్కా అడుగుతాడు నాన్న. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది ఫస్ట్ రెండిట్లో. ఓకే, ఇది మిస్ అయితే గ్రౌండ్ నట్ మీద క్వశ్చన్ వస్తుంది. యూనిట్ 5 చూద్దాం. ఇక్కడ మీకు ఎక్కువగా అడిగేది చివరి 3 క్వశ్చన్లు చూసుకోండి. ఇక్కడ కొన్ని డిసీజెస్ అడుగుతుంటాడు, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క డిసీజ్ ఉంటుంది, 3 రకాల డిసీజెస్ ఉంటాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు, ఈ మూడిట్లో పక్క రెండని చెప్పలేం, ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. ఈ 3 డిసీజెస్ గురించే మాట్లాడతాం. ఓకేనా, సో ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది, ఈ 3 చదవాలి మీరు ఖచ్చితంగా, తప్పదు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో నాకు కనెక్ట్ అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది, ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకే కోర్స్ కావాలని డిగ్రీకి సంబంధించి మన యాప్లో ఉంటుంది, ఒకసారి మరలా చెక్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.